గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతం ఎంతో అవసరమని ఎమ్మెల్సీలు వెంకటేశ్వర్లు ఫరీజుద్దీన్ ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డిలు అన్నారు. జయదేపూర్ మండలంలోని మాంధాపూర్ పలుగడ్డ బీజీ వెంకటాపూర్ గ్రామాల్లో టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో సోమవారం టీఆర్ఎస్ నూతన గ్రామ కమిటీ ఎన్నిక నిర్వహించారు. మాంధాపూర్ టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడిగా లింగాల జహంగీర్, బీజీ వెంకటాపూర్లో బాబు ఎన్నిక కాగా పల్లుగడ్డ గ్రామంలో వాయిదా పడింది. గ్రామ కమిటీల ఎన్నికల్లో భాగంగా పార్టీ పరిశీలకులు ఎమ్మెల్సీలు వెంకటేశ్వర్లు ఫరీదుద్దీన్ ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డిలు బీజీ వెంకటాపూర్ గ్రామానికి వచ్చారు. దీంతో ఈ సందర్భంగా వారిని శాలువాలతో సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి గ్రామస్థాయి నుంచి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలేష్ గౌడ్, ఆత్మా చైర్మన్ రంగారెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ ఇంద్రాసేనారెడ్డి, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షులు కిరణ్ గౌడ్, కొండపోచమై చైర్మన్ ఉపేందర్ రెడ్డి, టీఆర్ఎస్ మహిళా విభాగం మండల అధ్యక్షురాలు ఎంపీటీసీ కవితా శ్రీనివాసరెడ్డి, సర్పంచులు బిక్షపతి, మంజుళ, రమేష్, రవి, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సర్పంచ్ యాదవ్ రెడ్డి, సమాచారం డైరెక్టర్ నాగరాజు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో 174 గ్రామ పంచాయతీలు, 36 మున్సిపల్ వార్డు కమిటీలు, 211 ప్రాంతాలలో మొన్న ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ప్రతి గ్రామంలో కూడా జెండా ఎక్కించుకోవడం జరిగింది. 12వ తారీఖు నుండి డివిజన్ వైజ్ గా, మండల్ వైజ్ గా ప్రతి గ్రామానికి మండల టీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంస్థ కమిటీలు, మరి ఎవరైతే సీనియర్ నాయకులు ఉన్నారో నియోజకవర్గంలో దాదాపు 11 కమిటీలు వేసుకున్నాం. 11 కమిటీలు కూడా రోజు యాక్టివ్ గా పనిచేస్తున్నాయి. ప్రతి కమిటీ కూడా గ్రామం నడిపొడ్డులోకి వెళ్లి గ్రామంలో ఉన్నటువంటి రైతుల్ని కలుస్తున్నారు, యువకుల్ని కలుస్తున్నారు, మరి మహిళల్ని కలుస్తున్నారు. ప్రతి వ్యక్తిని కలిసి తెలంగాణ రాష్ట్ర సమితిలో భాగస్వామ్యం కండి తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధికి ముందు టీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయమని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ ప్రతి వ్యక్తిని కూడా ఆహ్వానిస్తుంది. ఇలా ప్రతి గ్రామానికి వెళ్తే ప్రతి గ్రామంలో కూడా స్కూల్ బిల్డింగ్ కానీ, గ్రామ పంచాయతీ కానీ, గ్రామంలో సీసీ రోడ్లు కానీ, ప్రతి ఇంటికి వాటర్ కానీ, 24 గంటల కరెంటు, అదే కాకుండా సంక్షేమ పథకాలు, గ్రామంలో అన్ని రకాలుగా నగదు రూపేణా సంక్షేమ పథకాలు అందుతా ఉన్నాయి. ఒక్క రూపాయి కూడా లంచం అవసరం లేదు. ఎవరి పైరు చేయాల్సిన పని లేదు.